హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ప్రియతమ నాయకుడు XMLA షాజహాన్ బాసన్న గారు 2009లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి చూపించడానికి నేను వచ్చా. ఇక్కడ వెంకటేశ్వర గుడి కాడి కొంచెం ముందరకు వస్తే కన్నా ధోబీ ఘాట్ అనేది ఒకటి నిర్మించాడు ఇక్కడ. అప్పుడు ఎక్కడ ఎవరే కానీ ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉండేటువంటి రజకులు గుర్తించుకొని పట్టణ నడిబుడ్డులో ఏదైతే ఉంటుందో ప్లేసు, ఆ ప్లేస్ను చూసి తన అభిప్రాయంతో ఈ ప్లేస్ కేటాయించారు. ఇది అప్పుడు పరిస్థితిలో ఇప్పుడో ఇచ్చారు ఇది, కానీ ఎవరో డెవలప్ చేయలేదు. ఆ రోజు ఇక్కడ వచ్చి తను అభిప్రాయం వ్యక్తం చేసుకుంటే చుట్టుపక్కల రజకులు అడిగినారు, సార్ మాకు ఏదైనా సహాయం చేయండి అని. ఆ సహాయాన్ని తను ఏం చేశారంటే కన్నా ఇట్లుండేటటువంటి పనికిరాకుండా ప్లేస్ను ఒక కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాడు. చూడండి, ఇటు వెళితే కాంపౌండ్ వాళ్ళు కట్టారు. అక్కడ ఇటువంటి తొట్లు ఇచ్చారు, నీట్గా తొట్లు కట్టించారు. చూడండి, ఎంత అనుకూలంగా కట్టించారో ఒక గుర్తు పెట్టుకోవాలి మనం అందరం. ఇట్లాంటి అవి ఎన్నో చేశాడంటే వాటాల్లో ఇది ఒకటి. కానీ వీళ్ళందరి అభిప్రాయంతో వీళ్ళు ఒక్క మాట అడుగుతాను, ఇట్లే ఎంత మంచి చేశాడనుకుంటే ఒకసారి మనందరం చూద్దాం. చేసినటువంటి వాళ్ళలో వీళ్ళందరూ అడిగి విచారించుకుందాం, ఏం మంచి చేశాడో, అతను ఎట్లా సహకరించాడో అడిగి విచారించుకుందాం. రండి ఒక్క మాటలో. అందరికీ నమస్కారం. మన షాజహాన్ బాషన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తొట్లు నిర్మాణం జరిగింది. దీనివల్ల అందరికీ కానీ వైఎస్ఆర్సీబీ దీంట్లో ఏమి చేసినా కూడా ఇంతవరకు ఏమీ అభివృద్ధి ఏమీ జరగలేదు. మాకు ఎన్ని రూములు అవి షెడ్లు అని చెప్పే కూడా ఇంకా ఇంతవరకు ఏమి చేసి ఇది చేసినాయి. తొట్ల నిర్మాణం అప్పటి నుంచి కూడా ఆయన బాగా ఇది చేసినాడు. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ లేదని ప్లేస్ కనిపించేదానికి అప్పుడు ఇచ్చింది అట్లే ఉంది తప్ప ఏమాత్రం డెవలప్ లేదు ఇక్కడ అని వాళ్ళు చూసే అర్థం.